స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మనకు చేసినటువంటి మేలులను తలంచుకొని దేవునికి స్తోత్రం చెబుదాం. మరియు రాబో సంవత్సరాన్ని దీవించమని మమ్మల్ని అందరినీ కాచి కాపాడాలని ప్రభుని వేడుకుంటూ ఈ యొక్క ఆరాధనను జరిపించుకుందాం. అయితే ఫాదర్ గారు ధూపం వేసిన తర్వాత పాప సంగీతంలో కూర్చుంటారు. పాప సంగీతం చేయాల్సినటువంటి వాళ్ళు చేయండి దయచేసి. అందరూ కూడా మోకరించి మన ప్రభువుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆ శక్తితో అందరము ప్రేమించేదన్ చప్పట్లు కొడుతూ ఆరాధించి ఆ శక్తితో పునః మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ అందరము పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే మన నోళ్ళను విప్పి ఆదుకున్నవే అయ్యా ఇంతవరకు ఆదుకున్నవే నన్ను ఇంతవరకు ఆదుకున్నవే పూర్ణ మనసు పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన అందరం కలిసి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నన్ను చూసవే వందనమయ్య అందరం చెబుదాం ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసవే నన్ను చూసవే వందనమయ్య అయ్యా నన్ను మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ అందరూ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన మరొకసారి ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 చెబుదాం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మరొకసారి
ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలం మీకే స్తుతి స్తోత్రమయం ఆరాధన గౌరవం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాం. మరికొద్ది క్షణాలలో అద్భుత రీతిగా ప్రభువుతో కలిసి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. ఇప్పటి వరకు ప్రభువుని ప్రక్కన పెట్టి ప్రభువు అంటే ఎవరో తెలియదు అన్నట్లు జీవించినటువంటి జీవితాన్ని మానేద్దాం. ఈ నూతన సంవత్సరాన్నైనా ప్రభువుతో గడిపి ఒక ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చుకో. ఖచ్చితంగా ప్రభువుతో ప్రయత్నం చేయి, నీ జీవితాన్ని ప్రారంభించు, ప్రభువుతో ఉండడానికి ప్రయత్నం చేయి, ఒక నిర్ణయం తీసుకో. ఈ నూతన సంవత్సరంలోనైనా నేను ప్రభువుతో ఉంటాను, ఈ నూతన సంవత్సరంలోనైనా నేను ఆయన సన్నిధికి వస్తాను, ఒక నిర్ణయం తీసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షింపబోతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతూ ఉన్నాం. పాత జీవితాన్ని విడిచిపెట్టు, ఇక నూతన జీవితమే నీ ముందుంది. ఆయన అనేక వరాలతో దీవెనలతో నిన్ను దీవించబోతూ ఉన్నాడు. చితికిపోయినటువంటి నీ జీవితం, ఇప్పటి వరకు కష్టాలమయంగా ఉన్నటువంటి నీ జీవితం, ఇదిగో రాబోతున్నటువంటి రోజుల్లో ఆయన నిన్ను అద్భుత రీతిలో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రయత్నం చేయి, ఆ ప్రభుతో ఉంటాను, ప్రభు నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను అని ప్రభువునకు వాగ్దానం చేయి. నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు ఆ ప్రభువు. ఇక నుండి నేను నీలో ఉన్నటువంటి దోషాలు కానీ, నీలో ఉన్నటువంటి శాపాలు, నీకు ఇప్పటి వరకు ఆటంకాలు, నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక అనారోగాలు ఆయన తొలగించి, ఇదిగో నూతన సంవత్సరంలో ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభు నాకు వాగ్దానం చేయి, ఒక నిర్ణయం తీసుకో, స్ట్రాంగ్ రెజల్యూషన్ ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను రక్షించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునకు మాటవి, ప్రభు నేను ఎల్లప్పుడు నీతోనే ఉంటాను, నా జీవితాన్ని నేను మార్చుకోబోతూ ఉన్నాను తండ్రి అని ప్రభునకు మాటవి. ఒక్కసారి పరిశీలించుకో, ఈ సంవత్సరం అంతా నీవు చేసినటువంటి పాపాలు కానీ,
ఈ సంవత్సరం అంతా నీవు ఎవరు తోటైతే కయ్యాలకు దిగావో, ఎవరు తోటైతే నీవు గొడవలు పడ్డావో వారిని అందరినీ క్షమించడానికి ప్రయత్నించే. నీ భర్తతో నీవు మాట్లాడడం లేదేమో, ఇదిగో ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో. రాబోతున్నటువంటి రోజులలో ఆయనతో మంచి సంబంధం ఏర్పరచుకో. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ప్రభువు. నీ బిడ్డల్ని ఏవోవో మాటలని ఉంటావు, నీ బిడ్డలతో సమాధానపడు, నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో నువ్వు సమాధానపడు. ఇప్పుడు ప్రభుని క్షమించమని అడుగు. పాత జీవితాన్ని అంతటినీ కూడా ఆయన క్షమించబోతూ ఉన్నాడు కాబట్టి ఒప్పుకో. నువ్వు ఏమేమి పాపాలు చేసావో ఇదిగో సంవత్సరం అంతా నీకు గుర్తున్నటువంటి పాపాలు, సంవత్సరంలో చేసినటువంటి దోషాలు, ఏ ఏ పాపాలైతే నువ్వు కట్టుకున్నావో, పొరపాట్లయితే చేసావో ప్రభు ముందున్నావు. దివ్యస ప్రసాద నాథుడు ఉన్నాడు, నిన్ను క్షమిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. ఒప్పుకో. నీ బిడ్డల్ని ప్రక్కనే ఉండి ఉంటే క్షమాపణ అడగడానికి ప్రయత్నించే, పర్వాలేదు. నీ భార్య నీ భర్త ఈ సన్నిధానంలో ఉంటే క్షమాపణ అడుగు, పర్వాలేదు. నీవు ఎవరితోటైతే గొడవలు పడ్డావో, ఎవరినైతే నీవు అసహించుకున్నావో, ఎవరి మీద నీవు కోప్పడ్డావో వారిని అందరినీ క్షమించమని అడుగు. సే సారీ. ఖచ్చితంగా ప్రభువు నిన్ను మన్నిస్తాడు కూడా. సమాధానపడు, సఖ్యత పడు నీ యొక్క సహోదరునితో. పాత జీవితం అంతా కూడా పాపములో జీవించేవేమో, త్రాగుడికి బానిసమైపోయేవేమో, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ త్రాగుడికి బానిసమైపోయేవేమో, తిరుగుళ్లకు దొంగ తిరుగుళ్లకు నువ్వు బానిసమైపోయేవేమో, ఇదిగో ఈ క్షణాన ప్రభునకు చెప్పు. ప్రభు నా జీవితాన్ని నేను మార్చుకుంటాను తండ్రి అని ప్రభునకు తెలియచేయి. ఒక స్ట్రాంగ్ రెజల్యూషన్, దృఢ నిశ్చయం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. ప్రభు ముందున్నావు కదా, ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఏంటి ఈ పాత జీవితం అంతా కూడా, ఏంటి నీవు దేనిని విడిచిపెట్టాలనుకుంటున్నావు? ప్రభు అడుగుతూ ఉన్నాడు, సమాధానం ఇవ్వు. నువ్వు కనుక ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే ఈ 2022 సంవత్సరం ఎలాగుందో, నువ్వు ఎలాగైతే కష్టాలను అనుభవించావో, బాధలను అనుభవించావో, 2023లో కూడా అలాగే ఉండబోతూ ఉంది. ఏ మార్పు చోటు చేసుకోదు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకో. నీ భర్తను మోసగించి చెడు తిరుగుళ్ళు తిరిగేవేమో, భర్తకు అబద్ధాలు చెప్పుంటావేమో, నీ భార్యను కూడా నువ్వు మోసగించి ఉంటావేమో, కుటుంబాన్ని అంతటినీ కూడా నువ్వు చాలా బాధలుకి గురి చేసేవేమో, అవన్నీ కూడా తలంచుకుని ప్రభుని క్షమాపణ కొడుకు. నేను మారుతాను తండ్రి, నేను ఇక్కడ నుండి నా పాత జీవితాన్ని విడిచిపెడతాను ప్రభువా అని ప్రభువుతో చెప్పడానికి ప్రయత్నించే.
ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం యేసువా వందనం ప్రభు నిన్ను క్షమిస్తూ ఉన్నాడు ప్రభువు నువ్వు చేసినటువంటి పాపాలని నీ పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని అంతటిని కూడా ఆయన మన్నిస్తూ ఉన్నాడు ప్రభునకు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం తెలుపు ప్రైజ్ ది లార్డ్ అందరూ కూడా చేతులు రెండు కూడా పైకి ఎత్తి ప్రభునకు వందనాలు చెప్దాం హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా స్తోత్రం హల్లెలూయా 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 ప్రియ దేవుని బిడ్డ గడిచిన కాలమంతా దేవునికి చేసినటువంటి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఘన కార్యాలు అన్నిటినీ తలంచుకొని ప్రభునకు స్తోత్రం చెప్పు. నీకు ఈ 2022 సంవత్సరంలో దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నిటినీ కూడా తలంచుకుని ప్రభునకు వందనాలు చెప్పు. నువ్వు బ్రతుకున్నావంటే, నువ్వింకా సజీవుల లెక్కలో ఉన్నావంటే అది దేవుని యొక్క గొప్ప కార్యమే. కాబట్టి ప్రభునకు వందనాలు తెలియచేయి. నీకు ఈ సంవత్సరం అంతా దేవుడు చేసినటువంటి మేలులకు వందనాలు తెలుపడానికి ప్రయత్నం చేయి. అవన్నిటినీ కూడా నెల నెల కూడా ప్రభు నీకు చేసినటువంటి మేలులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి నెల జనవరి నుండి ఈ డిసెంబర్ నెల వరకు ఈ 2022 సంవత్సరంలో ఆయన చేసినటువంటి మహాకార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రభునకు వందనాలు తెలియచేయి. నీకు నీ కుటుంబానికి దేవుడు చేసినటువంటి మేలులు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. నీ బిడ్డను బాగు చేశాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు, నువ్వు అనుకున్నటువంటి రీతిలో ప్రభువు నీకు మేలులను చేశాడు. నీ బిడ్డలు చదవగలుగుతూ ఉన్నారు, నీ కుటుంబాన్ని రక్షించాడు, ఎన్నో ప్రమాదాల నుండి ఆయన నిన్ను కాపాడాడు, అనేకమైనటువంటి రోగాల నుండి నీకు స్వస్థతనిచ్చాడు ప్రభువు. ప్రభునకు స్తోత్రం చెప్పు. ఈ సంవత్సరం అంతా నీవు అనుభవించినటువంటి మేలులకు, మంచి మంచి కార్యాలకు ప్రభునకు వందనాలు తెలియచేయి. మన వందనానికి చిహ్నంగా ప్రభు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలకు గాను ప్రభునకు హారతి పడదాం. ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలకు గాను వందనాలు తెలుపుకుంటూ ప్రభునకు హారతి పడుతూ వందనాలు తెలియచేసుకుందాం. Oh, Lord.
प्रभु गोप गोप कार्याल एन्नो तीपी अनुभवालु एन्नो गोप गोप मेलुलनु मन चूसी आनंदिंचिन घड़ियलु मन कल्ल मुंदे तिरगाडुतु उन्नाई गड़िचिन कालमंता कूडा देवुडु मनल्नि एंतगानो आशीर्वदिंचाडु मनमंदरमु दानिकि साक्षुलमे ప్రభునకు వందనాలు తెలియజేసుకుందాం. అందరము కూడా మన నోళ్లను విప్పి నీకు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలకు గాను ప్రభునకు స్తోత్రం తెలియజేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. 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 రెండు చేతులను కూడా పైకి తెల్చి ప్రభునకు వందనాలు తెలియజేద్దాం. నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు నాకు అద్భుతాలు చేశాడు అన్న వాళ్ళు మాత్రమే వందనాలు తెలియజేయండి. కాబట్టి అందరూ కూడా తెలియజేస్తారనుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీ స్వరములను విప్పి నోటితో ప్రభువా నీవు నాకు చేసినటువంటి మేలులకు గాను గత సంవత్సరం అంతా కూడా 2022 సంవత్సరం అంతా కూడా నీవు చేసినటువంటి మేలులకు గాను వందనాలు తెలియజేస్తున్నానంటూ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yesuva vandanam. Yesuva stotram. Yesuva stotram. Hallelujah. Hallelujah. మనమందరం కూడా కలిసి గట్టుగా వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. 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 అందరూ కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులను పైకి తెలిసి వందనాలు తెలియజేయండి ప్రభునకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రభువా నువ్వు చేసినటువంటి మేలులకు గాను వందనాలు తండ్రి అని ప్రభునకు మనసారా నోళ్ళను విప్పి ప్రభునకు స్తోత్రం తెలియజేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చేసినటువంటి మేలులను చూసి నువ్వు సిగ్గుపడ్డావా? ప్రభువు చేసినటువంటి మేలులకు గాను వందనాలు తెలియజేయి. నోళ్లను విప్పి రాబోతున్నటువంటి రోజుల్లో ఇంకా నిన్ను అధికంగా దీవించబోతూ ఉన్నాడు ప్రభువు. ప్రభునకు వందనాలు తెలియజేయి. Hallelujah. 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 పాట ద్వారా చప్పట్లు కొట్టుకుంటూ ప్రభునకు వందనాలు తెలియజేద్దాం. మనకు చేసినటువంటి అనేక మేలులను తలంచుకుంటూ ప్రభువా వందనం అని తెలియజేద్దాం. నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు వందనం అని చెప్తూ అందరము వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. మరొకసారి ప్రభునకు వందనం యేసయ్యా. ప్రభు నువ్వు చేసినటువంటి మేలులకు గాను వందనాలు ప్రభు.
ప్రభునకు వందనం తెలియజేద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మీ స్వరమును విప్పి వందనం తెలియజేయండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాటివాడనను నీవు, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మగవాళ్ళు మాత్రమే, ఏ పాటివాడనను నేను అని మగవాళ్ళు మాత్రమే ప్రభునకు స్తోత్రం తెలియజేయండి. ఏ పాటివాడనను నీవు, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మగవాళ్ళు మాత్రం వందనం. పాటివాడనని నీవు, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మగవాళ్ళు మాత్రమే వందనం చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం చెప్పండి. ఏ పాటిదానని నీవు, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. చెప్పండి అందరూ. ఏ పాటిదానని నీవు, నన్నెంతగానో, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనమందరం కలిసి ప్రభునకు చెల్లిద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం కూడా నోళ్ళు విప్పి ప్రభునకు వందనం తెలియజేద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరొకసారి వందనం తెలియజేద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రభు నీవు చేసినటువంటి మేలులకు వందనాలు ప్రభు. నీ ముందున్నటువంటి ప్రజలందరూ కూడా వందన సమర్పణ చేస్తున్నారు. స్వీకరించి మరొకసారి పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసినటువంటి, నీవు చేసిన, నీవు చేసిన Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందరము కూడా మోకరించుదాం. ఈ నూతన సంవత్సరంలో నీకు ఏ ఏ ఆశీర్వాదాలు కావాలనుకుంటూ ఉన్నాం, ఏ దీవెనలతో ప్రభువు నిన్ను దీవించాలనుకుంటున్నావు, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి కోరిక ఈ నూతన సంవత్సరంలో జరగాలని ఆశించు, ప్రార్థన చెయ్యి. నువ్వు ఎలా దీవించబడాలనుకుంటున్నావో ప్రభువునకు తెలియచేయి, ఖచ్చితంగా నిన్ను దీవిస్తారు. పాత సంవత్సరంలో ఎన్ని కష్టాలు అనుభవించావు, ఎన్ని బాధలు అనుభవించావు, వాటన్నిటినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఇది కాదు జీవితము, ఇదిగో ప్రభు ఈ నూతన జీవితంలో ఏదైనా నన్ను దీవించు తండ్రి అని తెలియచే ప్రభునకు. ప్రభునకు నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి కోరికను తెలియచేయి.
ఈ సంవత్సరం అంతా కూడా అప్పులతో బాధపడ్డవేమో. ప్రభు నీ చిత్తమైనట్లయితే నాకు అప్పులు లేకుండా చేయి తండ్రి నూతన సంవత్సరంలోనైనా అని ప్రభు నాకు తెలియచేయి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2022 సంవత్సరం అంతా కూడా నిరుద్యోగంగా ఉద్యోగం లేకుండా ఎన్నో బాధలు అనుభవించి ఉంటావు, ఎన్నో ఆఫీసెస్ చుట్టూ తిరుగుంటావేమో. ప్రార్థన చేయి ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభు నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు, నా బిడ్డలకు మంచి జాబ్ వచ్చేటట్లు చేయి తండ్రి అని అడుగు ప్రభువును. పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా సరే బిడ్డలే రెండు బాధపడుతున్నావేమో, ఈ 2023 సంవత్సరాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభుని అడుగు. నీ కడుపు పండేటట్లు దీవించమని ప్రభుని అడుగు. సారవంతం చేయమని ప్రభుని అడుగు. బిడ్డలతో ఆనందంగా ఉండడానికి గర్భఫలాన్ని దయచేయమని ప్రభుని అడుగు. ఈ సంవత్సరం అంతా కూడా ఏదో అనారోగ్యము, ఏదో చింతన, ఏదో బాధ, తెలియనటువంటి వ్యధ నిన్ను నీ కుటుంబాన్ని ఎంతో బాధకు గురి చేసిందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభుని క్షమ ప్రభువుని ఆశీర్వదించమని అడుగు. నూతన సంవత్సరంలోనైనా ఆయుర ఆరోగ్యములతో ప్రభు నేను నా కుటుంబం ఉండేటట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాము, నిన్ను దీవించు తండ్రి అని అడుగు. ఎన్నోసార్లు పడుపుతున్నావా, బలహీనతలో ఉండిపోతున్నావేమో, నీ భార్య కానీ నీ భర్త కానీ ఎన్నో బలహీనతల్లో పడిపోయారేమో ఈ పాత సంవత్సరంలో. అడుగు ప్రభువుని, నీ భార్యను మార్చమని అడుగు, నీ భర్తను కూడా మార్చమని ప్రభుని అడుగు. నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని ప్రసాదించమని ప్రభుని అడుగు. ప్రభు నీ చిత్తమైనచో ఈ నూతన సంవత్సరాన్ని నాకు ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి అని అడుగు. ప్రభు నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచు తండ్రి ఈ నూతన సంవత్సరంలో. ప్రభు నీ చిత్తమైనచో నన్ను క్షమించు ప్రభు, నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను బలపరచుము తండ్రి ఈ నూతన సంవత్సరంలో అని ప్రభుని అడుగు. మనస్ఫూర్తిగా అడగండి. ఇప్పటి వరకు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి నీవు నీ కుటుంబము ఇదిగో రాబోతున్నటువంటి సంవత్సరంలో ప్రభువు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అడుగుడు మీకు ఇవ్వబడును అనేటువంటి వాగ్దానం మీద ఆధారపడు. అడుగు, నీకేం కావాలో అడుగు ప్రభువుని. ప్రభు నీ చిత్తమైనచో నన్ను బాగు చేయి తండ్రి, నన్ను స్థిరపరచు తండ్రి అని అడుగు. నేనేమైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నట్లయితే ప్రభు నన్ను సరిచేయి తండ్రి అని అడుగు. ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తమైనచో నన్ను దీవించు తండ్రి, నాకు మారు మనసు ప్రసాదించి నీ సన్నిధానానికి రావడానికి నాకు సహాయపడు ప్రభు అని అడుగు. గత సంవత్సరం అంతా కూడా ఓడిపోతున్నావేమో, గత సంవత్సరం అంతా కూడా అనేకమైనటువంటి ఒడుదుడుకులకు లోనైపోయేవేమో, కష్టాలు పాలైపోయేవేమో, ప్రభుని అడుగు, నిన్ను గెలిపించమని అడుగు. నీ చిత్తము తండ్రి, నీ చిత్తమే, నా బిడ్డలను రక్షించు. గత సంవత్సరం అంతా కూడా నా బిడ్డలు నా చెప్పు చేతుల్లో లేరు, నేను చెప్పిన మాటను ఆలకించలేదు, తల్లిదండ్రులకు విధేయులైనటువంటి బిడ్డలుగా వారిని దీవించు తండ్రి అని అడుగు. వారి చదువులలో తోడునీడగా ఉండమని అడుగు. మంచాన్ని పట్టి ఉండొచ్చేమో, సంవత్సరం అంతా కూడా నీకు అనారోగ్యముతోనే
ఏదోక ఇబ్బంది పడుతూనే అనేక ఆసుపత్రులు తిరుగుండావేమో ప్రభుని అడుగు స్వస్థపరచమని అడుగు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నారు అధికంగా ఆశీర్వదించబోతూ ఉన్నారు ఆయన మనసారా ప్రభుని నీ మనసు విప్పి మాట్లాడు మనసారా అడగడానికి ప్రభుని ప్రయత్నం చేయి ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన ఇది కొత్త సంవత్సరం కదా వచ్చాము వెళ్ళిపోయామని కాదు అడగండి మనసారా ప్రభుని అడగండి నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని ప్రభునకు తెలియజేయండి ప్రభు నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తు తండ్రి అడగండి ప్రభుని నీవు ఏ బాధలతో సతమతమైపోతున్నావో ప్రభునకు తెలియచేసి నీ చిత్తమైనచో ప్రభు నన్ను బాగుచేయి తండ్రి ఆ వ్యాధి బాధల్లో నుండి నన్ను బయటికి తే తండ్రి అని అడుగు నచో నన్ను స్వస్థపరచుము నీ చిత్తమైనచో నన్ను క్షమించుము అందరు చెప్పండి నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తమైనచో నన్ను క్షమించుము తండ్రి నన్ను క్షమించుము నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము నీ చిత్తమైనచో నన్ను బలపరచుము అందరూ నీ చిత్త నన్ను లేవనెత్తుము ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తమైనచో నన్ను బలపరచుము నన్ను బలపరచు యేసయ్యా యేసయ్యా అందరూ కూడా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా మరొకసారి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా ప్రభు నీ చిత్తమైనచో నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం తండ్రి నన్ను బాగు చెయ్యు నన్ను స్థిరపరచు నన్ను సరిచెయ్యు నన్ను దీవించు తండ్రి అని వేడుకో నీ చిత్తమైనచో నన్ను బాగు చేయుము నీ చిత్తమైనచో నన్ను స్థిరపరచుము చెప్పు నీ చిత్తమైనచో నన్ను బాగు చేయుము ఈ నూతన సంవత్సరంలో నన్ను స్థిరపరచు నీ చిత్తమైనచో నన్ను సరిచేయుము నీ చిత్తమైనచో నన్ను దీవించుము చెప్పండి నీ చిత్తమైనచో నన్ను సరిచేయుము నన్ను దీవించు ప్రభు అని యేసయ్యా అని చెప్పడానికి ప్రయత్నించేయండి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా నూతన సంవత్సరంలో ప్రభు నన్ను నడిపించు నూతన సంవత్సరములు నన్ను గెలిపించు తండ్రి నూతన సంవత్సరములో నన్ను లెక్కించు నీ పరలోక రాజ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి నన్ను దీవించు ప్రభువా అని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం నీ చిత్తమైనచో నన్ను నడిపించుము
నీ చిత్తమైన చో నన్ను గెలిపించుము. చెప్పండి, నీ చిత్తమైన చో నన్ను నడిపించుము. నీ చిత్తమైన చో నీ చిత్తమైన చో నన్ను గెలిపించుము. నీ చిత్తమైన చో నన్ను లెక్కించుము. నీ చిత్తమైన చో పరలోకమివ్వుము. నీ చిత్తమైన చో నన్ను లెక్కించుము. నీ చిత్తమైన చో పరలోకమివ్వుము. అందరము కలిసి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా యేసయ్యా యేసయ్యా ఇంకా నీలో దాగి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా ప్రభునకు మౌనంగా తెలియచేయి. నూతన సంవత్సరంలో నువ్వు ఏ విధంగా ఆశీర్వదింపబడాలనుకుంటూ ఉన్నావు ప్రభునకు విన్నవించుకో. నీలో ఉన్నటువంటి ప్రతి కోరికను కూడా ప్రభువునకు మౌనంగా తెలియచేయడానికి ప్రయత్నించాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ప్రసాదించమని, గర్భఫలాన్ని దయచేయమని, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని ట్రాన్స్ఫర్స్నివ్వమని, పెళ్ళిళ్ళు అవ్వలేనటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటట్లు దీవించమని, యువతి యువకులందరినీ ఆశీర్వదించమని, ఉద్యోగాలు లేనటువంటి వారిని ఆశీర్వదించమని, పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, మంచి ఉత్తీర్ణతతో వారిని దీవించమని వేడుకుందాం. ఇంకా ప్రత్యేకమైనటువంటి కోరికలను ప్రభునకు తెలియచేయి, వాటన్నిటినీ కూడా ఆశీర్వదించమని, దీవించమని. నూతన సంవత్సరం అంతటినీ కూడా నీకు దీవెనకరంగా మార్చమని ప్రభుని అడుగుతూ పరలోకమందున మా యొక్క తండ్రి నంపుచుండుగాక. మీ రాజ్యమొచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి నీ కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్దప్పన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మల్ని సోదరులందు ప్రవేశింపనివ్వక కీళ్ళను మమ్మ రక్షింపము. అందరూ కూడా మోకరించండి. పందము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ ఈ మహాయద్భుత పరవాణికి
శిరమును వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర సిరుతు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగున్ శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయద్భుత పరవాణినికి శిరమును వంచుడి వినయము తోడ పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును చితిరి ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వరి అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకోసంగా చిత్తగించితిరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడును యుగ యుగములు జీవించి శుపాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి ఆమేన్ ప్రభుని దీవెనలు ఆశీర్వాదాలు స్వీకరించండి మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్ఞాన సంపన్నుడు ఆరాధనా ఆరాధనా రాజుల రాజుకు ఆరాధనా పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు చే
కృపబడునుగాక ఓ దాచువారైనా పవిత్రాత్మా స్తుతింపబడునుగాక దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక కన్యకయను తల్లివినైన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక తన దూతలయందును తన పునీతులయందును దేవుడు స్తుతింపబడునుగాక